నా పేరు రాజు. నేను ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. మా ఇంటి నుంచి మా ఆఫీస్కి వెళ్తున్న సమయంలో రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి నేను కూడా అందరిలాగానే వెళ్ళి చూడడానికి వెళ్ళిన. చూస్తేనే అక్కడ వెళ్ళంగానే అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన ఇద్దరు కూడా పడి ఉన్నారు రోడ్డు పైననే. ఎవ్వరు కూడా అక్కడ వాళ్ళకు పక్కకు తీయడం కానీ అదే విధంగా ఏం చేస్తలేరు. నేను చూసినాక వాళ్ళకు ఇంకా ఇద్దరు సహాయంతో ఒక అమ్మ పడి ఉన్న అమ్మకు తీసుకొని పక్కకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అదే సమయంలో చాలామంది వెహికల్స్ ఆపి వచ్చి చూస్తున్నారు కాబట్టి, రోడ్ల పైననే బండి ఆపుతున్నారు కాబట్టి ట్రాఫిక్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ జామ్ అయిపోయింది ట్రాఫిక్. అదే సమయంలో అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళు, ఆర్మీ ఇయర్ కాబట్టి ఆర్మీ వాళ్ళు ఉండే అక్కడ ఇద్దరు, వాళ్ళ సహాయంతో వాళ్ళకు నేను వాళ్ళకు చెప్తే మీరు ఈ ట్రాఫిక్ క్లియర్ చేయండి అని చెప్పేయంగానే వాళ్ళు ట్రాఫిక్ మీద క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా అదే సమయంలో 108కి ఎవరన్నా ఫోన్ చేసిరని నేను అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అక్కడ. అదే టైంలో ఇక నేను 108కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే జస్ట్ అక్కడనే 10 మినిట్స్ లోపే 108 వచ్చింది ట్రీట్మెంట్ కోసము. వాళ్ళకు తీసుకొని ఆ అంబులెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకు అమ్మకు లేపేసి దాని లోపలే పెట్టేసి ఫస్ట్ ఎయిడ్ అయితే ప్రజెంట్ అక్కడ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ చేసింది ఏంటంటే, తను డ్రైవర్ ఎవరైతే బైక్ నడిపిస్తున్నాడో తను హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నాడు. హాఫ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఆయనకు మొత్తం ముఖం తగిలింది. ఆ ముఖం కంటే కూడా ఈ ఈ సైడ్లో ఈ పార్ట్ భాగంలోనే తనకు గాయాలైనాయి. అది నేను చూసిన అనమాట. తర్వాత వెనుకున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తను కూడా హెల్మెట్ ధరించలేదు. అందుకోసమని ఆమె మొత్తం చాలా ఇక్కడ ఈ హెడ్కే చాలా ఫ్రాక్చర్ అయిందనమాట. ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతోమంది చనిపోతున్నారంటే యాక్సిడెంట్లో వాళ్ళకి హెల్ప్ చేయకుండానే చాలామంది చనిపోతున్నారనమాట. ఆ విధంగా మనం ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా కానీ హెల్ప్ చేయడంలో ముందంజ ఉండి మనకు మానవత్వ దృక్పథంతో అందరు కూడా ఒకరికొకరు సహాయపడి మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.